ఒకరిని హత్య చేసి అన్నట్టు ఇక్కడ సనత్ నగర్ పోలీసులో చాలా మంది ట్రాన్స్జెండర్లు ఇక్కడ ధర్నా వేయడం జరుగుతుంది. దాని గురించి అని పూర్తి వివరాలు ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి, నేను హైదరాబాద్ లో నివసించే ఒక ట్రాన్స్జెండర్ని. అయితే ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఉదయం 6 గంటలకు ఏమైంది అని అంటే, మా ట్రాన్స్ కమ్యూనిటీ పీపుల్ ఈ రోజు ఎవరైతే చనిపోయిందో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నార్మల్గా తనతో మాట్లాడి బయటికి వెళ్దాం రా అని తీసుకెళ్ళి తనను మామూలుగా పైసలు అడిగారట, ఇంకా తన ఫోన్ తీసుకున్నారట, ఇంట్లోకి వెళ్ళి చొరబడి ఇంకా బీరువాలో ఏమేమి ఉన్నాయి అన్ని ఇవ్వమన్నారంట. నా దగ్గర ఏం లేవు పా, బయటికి వెళ్ళేసొద్దామని తీసుకెళ్లి శ్మశాన వాటికలో ఆమెను కొట్టేసి నాన్న. లొకేషన్ ఎక్కడంటే బాలనగర్ చేపల మార్కెట్ ఎదురుగా శ్మశానంలో చంపేసి ఇంకా ఆ ప్లేస్ లో ఉన్న ఏరియాలో ఆమెను చంపిన విధం బట్టలు మొత్తం బ్లడ్ తో ఫామ్ అయిపోయి ఉన్నాయి. ఎంత ఘోరంగా హెరాస్మెంట్ అవుతుందంటే అంత ఘోరంగా మమ్మల్ని ఎంత వేధిస్తున్నారని అంటే, పైసలు ఎవరి దగ్గర ఉన్నాయి అని, లేకపోతే మాతో సెక్స్ చేయండి అని మమ్మల్ని. ఇప్పుడు మేము ఎవరైనా కమ్యూనిటీ మెంబర్ చెప్తే వాళ్ళే టార్గెట్ అయిపోతున్నారు, వాళ్ళ ఇళ్లలోకి దూరపడిపోతున్నారు. ఈ పోలీసులు ఉన్నా వేస్ట్ అయిపోతుంది, ఈ మీడియా వాళ్ళు ఉన్నా వేస్ట్ అయిపోతుంది. ఒక మగోడు తప్పు చేస్తే ప్రతి ఒక్క మగోని అనరు కదా, అట్లనే కమ్యూనిటీ మెంబర్ ఎవరైనా తప్పు చేస్తే అందరినీ అంటారు, అలాగనే సొసైటీలో మేము కూడా కనపడుతున్నాం కదా. మరి మాకెందుకు న్యాయం జరగట్లేదు? మీకు ఓటు ఒక గిట్లా కల్పించి ఇప్పటికి అయినా మీకు చాలా వరకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. హత్య చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, వీళ్ళ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి. డబ్బులు లేకపోతే ఇళ్లలోకి జ్వరపడిపోతున్నారు. వాడు అందంగా ఉన్నాడా, ఎవరి దగ్గర బాగా బంగారము డబ్బు వెండి ఎవరి దగ్గర ఉంది పలుకుబడి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఫోన్లు చేయడం, రాంగ్ కాల్స్ నుండి వాళ్ళని బెదిరించడం, లేకపోతే ఇలా మీ పిల్ల బయటకు వస్తుందిగా మీ పిల్ల మీద అటాక్ చేస్తాం అని ముందు ముందు. ఇప్పుడు ఎవరైనా చనిపోతానంటే భయపడతాం కదా, మా కూడా ఆత్మరక్ష ఉంటాయి కదా, ఆత్మరక్షణ. అట్లా ప్రూఫ్స్ సహా ఉన్నాయి, ఫోటోస్ ఉన్నాయి, వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి, అన్ని ఉన్నా కూడా మేమేం చేయలేకపోతున్నాం, పోలీస్ యంత్రాంగం కూడా ఏం చేయలేకపోతున్నాం. అసలు భయపడించేటోళ్ళు ఎవరు? వాళ్ళు చాలా మంది ఉన్నారండి, ఒక్కరిద్దరని ఎలా చెప్పాలి చెప్పండి. గల్లీ గల్లీకి ఒకరు ఉన్నారు, నైట్ పూట తలుపులు కొడతారు, ఇళ్లలోకి జ్వరపడతారు డబ్బు బంగారం అని. మమ్మల్ని ఎంత మానసికంగా అంటే, మా తల్లిదండ్రులను వదిలేసి సొసైటీకి మేము దూరంగా బ్రతుకుతున్నాం కూడా ఇంకా మమ్మల్ని ఇంత వేధిస్తున్నారంటే వాళ్ళకి న్యాయం కాదు. మాకు ఖచ్చితంగా గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వాలి, పోలీసు వాళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వాలని నేను మీడియా ద్వారా తెలియపరుస్తున్నా. అంటే మెయిన్ గా రౌడీ షీటర్లు మీ దగ్గరకు వచ్చి మీ నైట్ పూట మీరు ఎక్కడైనా తిరుగుతుండే భిక్షాటనకి వెళ్ళిన సమయంలో వాళ్ళు మిమ్మల్ని వేధించడం జరుగుతుందా? రెగ్యులర్ గా ఇదే విధంగా జరుగుతుంది లేదండి? ఇంత పెద్ద చాకులు కత్తులు పీకల మీద పెడితే ఎవరియ్యారండి? ఎవరికైనా ఆత్మరక్ష ఉంటది కదా. గూగుల్ పే ఫోన్ పే చేసిన నెంబర్లు కూడా ఉన్నాయి. వాళ్ళు వచ్చి అర్థం మీద ఇప్పుడు బయట నుంచి ఉంటారు, ట్రాన్స్ వాళ్ళు ఇప్పుడు బయట నుంచి ఉంటున్నారు, చేస్తున్నారు రోడ్డు మీద, ఎక్కడ దొరికితే అక్కడ పట్టేసుకొని ఇవ్వండి. లాస్ట్ నిన్న యాక్చువల్లీ 2 డేస్ కింద కూడా మొన్న రీసెంట్లీ వచ్చి కూడా పట్టారు. ఎంత ఘోరంగా చూడండి, ఇట్లా చాకులు వేయడం ఎంత ఘోరంగా. లాస్ట్ టైం కూడా ఇట్లా చేశారు, అయినా సరే ఏ పోలీసులు పట్టుకోలేదు ఎవరికి. ఇప్పటికి కేసెస్ అట్లనే ఉన్నాయి, ఆ ఎఫ్ఐఆర్ పేపర్స్ అన్ని ఉన్నాయి, ప్రూఫ్స్ సహా అన్ని ఉన్నాయి. అమ్మ చూస్తాంలే. అక్కడ ఉండే స్థానిక లోకల్ ఉండే రౌడీ షీటర్లా ఎలాంటి వాళ్ళు అండి? అసలు ఇంతకు వాళ్ళు ఇలా చేసేటోళ్ళు మొత్తం రౌడీ షీటర్లా ఉంటది? మినిమం 28, 29, 30 దాకా ఉంటది. కానీ ఘోరంగా మేము మనస్ఫూర్తిగా చెప్తున్నామండి, మమ్మల్ని అసలు ఎంత ఘోరంగా అంటే మనోవేదనలు గురి చేస్తున్నారు. మాకు మేము ఆత్మహత్యలు చేసుకున్నట్టు చేస్తున్నారు, వాళ్ళ గురించి మేము వేరే దేశాలకు రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో అక్కడ బ్రతకనివ్వట్లేదు, ఇక్కడ బ్రతకనివ్వట్లేదు. నేను ఫస్ట్ బోరాబండలో ఉన్న, బోరాబండలో ఎట్లా అయిపోయింది, ఎప్పుడే నేను సనత్ నగర్ లో ఉన్న ఫస్ట్ సనత్ నగర్ వాళ్ళు ఎట్లా చేసిరా కొద్ది వాళ్ళకి, ఫోన్ పే క్యాష్ లేవు ఉన్నా మా దగ్గర ఎట్లా చేయొద్దు, ఫోన్ పే ఉన్న ఫోన్ పే చేసి 5000 ఫోన్ పే చేసిరా, తర్వాత ఎట్లా చూడం, ఇక్కడ చూడం వచ్చిరా, నేను పిఎస్ కి ఎక్కడ పిఎస్ కి వచ్చిరా, తర్వాత ఏం చెప్పినా చూద్దామ్మా అలిపో చూద్దా, కంప్లైంట్ ఇచ్చిరానా ఎట్లా. పిఎస్ వాళ్ళు ఎప్పుడే సపోర్ట్ చేయలేదా మా వాళ్ళకి, మాకు ఎవరు లేవు, అందరు సొసైటీ వాళ్ళు మాకు హెల్ప్ చేస్తే చాలా, మాకు ఎట్లా చేస్తా మాకు చెప్పు. నేనేం తప్పు చేసిరా, ఏమి దొంగల చేసిరా, ఏమి చేయలేదా. అసలు మీరు శబ్దం ఏం చేయరా, అట్లా ఇది విధంగా జరుగుతుందని చేస్తున్నాం. కంప్లైంట్ ఇచ్చిరా, కాపీ ఇవ్వలేదా మాకు, కంప్లైంట్ చేస్తే కాపీ ఇవ్వలేదా, పట్టించుకోవట్లేదు, పట్టించుకోలేదు. ఎట్లా చీప్ గా చూస్తా కొద్ది వాళ్ళకి, చాలా చీప్ గా చూస్తా. అసలు ఏం లేవు నీకు, మాకు అమ్మ నాన్న ఎవరు ఎవరు చూస్తా, ఎవరు లేవు. ఇది ఎప్పుడే మాకు న్యాయం ఇవ్వలేదా, ఇప్పుడే ఇస్తా చెప్పు ఒక మాట. మా వాళ్ళకి వజ్జలు చచ్చిపోయింది, తమాషా తమదొక తమాషాలా చూస్తారా అందరు పిఎస్ వాళ్ళు మాకు. చెప్పండి మీ పేరు అండి? రియా నా పేరు. ఏ ఏరియాలు ఉంటాడు? నేను బాలనగర్ లో ఉంటుండే. అసలు మీకు ఏం జరిగింది? ఇప్పుడు ఎక్కడ ఉంటారండి?
ఇప్పుడు బయట ఈసీఎల్ సైడ్ ఉన్నా. మీకు అదే బ్లేడ్ తో కోసి అని చెప్పేసి అన్నారు? బ్లేడ్ తో కోసేసి నా బాడీ మొత్తం ప్రైవేట్ పార్ట్స్ మీద కొట్టి బ్లేడ్ తో కోసేసారు. మొత్తం కోసేసి నా డ్రెస్ మొత్తం ఇప్పేసి బిల్డింగ్ పై నుంచి పట్టుకున్నారు కింద వేయడానికి. స్టార్టింగ్ లో అసలు ఏం జరిగిందండి? మేమున్న బిల్డింగ్ లో ఒక 3 ఫ్లోర్స్ ఉంటదండి. మామూలు ట్రాన్సే ఉంటారు అందరు. అయితే పైన ఏదో సప్పుడు వస్తుందని పైన మా గేట్ ఓపెన్ చేసి పైకి వెళ్ళాను. పైకి వెళ్ళే లోపల అలా నన్ను పట్టుకొని అలా సైడ్కి వెళ్ళిపోయాడు. సైడ్కి తీసుకెళ్ళి కోసారు, బాడీ మొత్తం కోసి వెనుక పార్ట్ ఇక్కడ చాలా చోట కోసారు. కోసేసి ఫేస్ దాన్ని కోసి పైనుంచి కింద పడేదాన్ని చూసారు. పడేసి ఆయన పగడి ఉంటుంది కదా, ఆ పగడి తీసేసి నా మెడలో కట్టి గేట్ కట్టేశారు. గ్రిల్స్ ఇప్పుడు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఒక్క పేర్లు చాలా ఒక్క పేర్లు అని చెప్పలేము కానీ వాళ్ళ గ్యాంగ్ చాలా మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్ కి న్యాయం జరిగింది మీరు చూసిరా? ఇక్కడ మమ్మల్ని నిలబెట్టి మీడియా దగ్గర మాట్లాడుతుర్రు పిఎస్ ముందల. ఇదే ఇక్కడ ఒక షాప్ దగ్గర మమ్మల్ని ఏమన్నా అంటే బట్టలు ఇప్పేస్తే ఏమన్నా చేస్తే ఏమని చెప్తారు? కొజ్జోళ్ళు బట్టలు ఇప్పేసిర్రు పిచ్చిర్రు అంటారు. ఇదే కొజ్జోళ్ళకి వీళ్ళకి అయింది. వీళ్ళకైతే వీళ్ళు వచ్చి కేసు పెడితే అర్ధరాత్రికి పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోలే. ఈ పిఎస్ నుంచి వేరే పిఎస్ కి పంపించిర్రు. కేసు తీసుకుర్రా, తీసుకోలే. వినండి, ఎక్కడ ఈ పిఎస్ కాదు వేరే పిఎస్ కి వెళ్ళండి. వేరే పిఎస్ కాదు వేరే పిఎస్కి వెళ్ళండి. కొజ్జ వాళ్ళది పట్టించుకోము, కొజ్జ వాళ్ళది పట్టించుకోము. ఎక్కడ జరుగుతాయంట? న్యాయం గురించి అడగలేదు. న్యాయం ఎక్కడ? అసలు కొజ్జ వాళ్ళకి న్యాయం లేదు. న్యాయం ఎక్కడుంది? న్యాయం లేనే. మాకు డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేదు. మా మీ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేదు. లేదు 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 లేదు, అస్సలు లేదు నమ్మకం. ఇగో ఒక్కరిని చంపారు, ఇద్దరిని చంపారు. మొత్తం కొజ్జోళ్ళం పిఎస్ ముందర నిలబడతాం, పెట్రోల్ బస్సు తగలబడతాం. వాళ్ళని పట్టకపోతే వాళ్ళు చంపేది, మేమే చచ్చిపోతాము. మీరు మొగోళ్ళు అంటారు మమ్మల్ని. మేము పిఎస్ కి వెళ్తే ఆడదాలు లెక్కుంటే ఏ ఆగు ఏ ఇట్లా ఏ ఇంద్రా, నువ్వు ఆడదాలు లెక్క అయితే మాకు రూల్స్ తెలుసు. మేమన్నాము హైకోర్టు సుప్రీంకోర్టు నుంచి మాకు మెయిల్ వచ్చిందండి, ఒక ట్రాన్స్ అంటే మహిళ ఏ మహిళతో సమానం రా, నీకు ఎవరు చెప్పింది రా అంటారు. ఈ పిఎస్ల ఈ పోలీసులు పోలీసు వాళ్ళు ఏ గవర్నమెంట్ గవర్నమెంట్ ఎవరు పట్టించుకోలే, 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 పట్టించుకోలే. ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, ముందల్ని అడుగుతున్నాము. మాకేమన్నా అయితే ఎప్పుడన్నా వస్తే వీళ్ళు హెల్ప్ చేసిర్రా, ఎప్పుడైనా హెల్ప్ ఎప్పుడైనా హెల్ప్ చేసిర్రా. వాళ్ళు అంటారు ఏ ఇంద్రా వచ్చినావు, ఇంద్రా ఎవరు హెల్ప్ చేసినాడు? అంత దూరం వెళ్ళారు. మనకు ప్రజాభవన్ అని పెట్టిర్రు, మంగళవారం నాడు శుక్రవారం నాడు ఇంత వేస్తా అని చెప్పేసి గవర్నమెంట్ ప్రతిదీ పట్టించుకుంటా అని చెప్పేసి. లాక్డౌన్ ఓన్లీ లాక్డౌన్ లా బియ్యం కోసం వెళ్తే ఎవడు మీరు బయటికి వెళ్ళు అన్నారు. ఇంకేం చేయాలి గవర్నమెంట్ కి? ఏం చేతి ఏం గవర్నమెంట్? వాడు పోతే ఈడు పోతే వాడు వచ్చి సంపాదించుకొని పోతారు. ఏం గవర్నమెంట్ ఇది? ఏం గవర్నమెంట్? గవర్నమెంట్ అది ఏం లేదు. మేము కొజ్జలం కొజ్జలం ఎక్కడ బతుకుతాం? వాడిని తీసుకొచ్చి నాకు ఇక్కడ ఉండాలి, లేకపోతే పెట్రోల్ పోసుకొని తగలబడతాం అంతే. ఎందుకంటే ఈ మాట ఎందుకంటే మేము ఒక్కలం వెళ్తుంటాము, కిడ్నాప్ చేసేస్తారు మాకు. ఈమెకి 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 మా ఎవరు పట్టించుకుంటారు? ఈ పోలీస్ స్టేషన్కి వస్తే ఫోన్ కంప్లైంట్ ఇచ్చారు కదా, వెళ్ళండి అంటారు. దయచేసి మేము కోరేది ఒక్కటే, మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించాలి, మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించాలి అంతే. టీవీలో పేపర్లో మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించాలి. మీకు చాలా ఎయిడ్స్ ఉన్నాయండి, దాని గురించి మీరు ఫైట్ చేయండి, గవర్నమెంట్ ని అడగండి. ఎక్కడెక్కడ ఫైట్ చేయాలి చెప్పండి, ఏ రాష్ట్రంలో చేయాలో చెప్పండి. నేను ఇక్కడ నిలబడి చెప్తా ఆ రాష్ట్రాల పేర్లు ఎక్కడ జరగలే. రేవంత్ రెడ్డి గారు పిలిచారు, మాకు ఓట్లు వేయాలమ్మా, మీకు పింఛన్ ఇస్తాము, ఇల్లు ఇస్తాము, భద్రత కల్పిస్తామన్నాడు. ఇప్పుడు వరకు 6 నెలల 100 రోజుల్లో చేస్తాన్నాడు పింఛన్లు, ఏవి చేయలేడు. ఆ ఇట్లాంటి అరాచకాలు అవుతున్నాయి, ఎవరు పట్టించుకుంటలేరు. ఎవరు మాకు బాధ్యత? పోలీస్ వల్ల లేకపోతే గవర్నమెంటా? గవర్నమెంట్ కి మేమేమని అడగాలి? ఏమని క్వశ్చన్ వేయాలి? ట్రాన్స్జెండర్స్ కి భద్రత ఎట్లా అని? ఇవాళ సొసైటీలలో ఆడవాళ్ళకే భద్రత లేదు, మొగోళ్ళకే భద్రత లేదు, మాకు భద్రత? సరే ఆగండి. గవర్నమెంట్ మాకు జాబ్ ఇచ్చినా, గవర్నమెంట్ మాకు ఇల్లు ఇచ్చినా, గవర్నమెంట్ మాకు ఏమైనా జాబ్ ఏమన్నా ఒక ఉపాధి చూపిస్తే మాకు అడుక్కోవాలని ఆశనా? మేము మనుషులమే కదా, మాకు మనోభావాలు ఉంటాయి కదా. గవర్నమెంటే మమ్మల్ని పట్టించుకుని అప్పుడు ఎవరికి అంటాము? అసలు ఇక్కడ జరిగింది కదా సమస్య, ఒక మీ పర్సన్ దాంట్లో ఒకరిని హత్య చేయడము చాలా బాధకరము, దాని గురించి అని చెప్పేసి ఇక్కడ మీరందరూ ధర్నా చేస్తున్నారు. పోలీసు వాళ్ళు ఎంతవరకు స్పందిస్తున్నారండి దీని గురించి?
ఇది మాకు కొత్త ఏం కాదండి. ఇలా జరిగింది, ఇదే మంత్లో 10 మెంబర్స్ దాకా ట్రాన్స్జెండర్స్ కంపల్సరీ హత్యకి గురయ్యారు. ఈ రోజు మాకు జరిగేది ఇదేం కొత్త కాదు, ఇలాగే చాలా సార్లు కూడా జరుగుతుంది. ఇది ఎన్ని రోజులు కాదు, ఇది మా అంటే ఒక 5-6 రోజులు పట్టించుకుంటారు పోలీసు వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ ఎవరైనా సరే. ఆఖరికి మా ట్రాన్స్జెండర్స్ అయినా కూడా 5-6 రోజులు మాత్రమే దీనికి స్పందిస్తారు. దాని తర్వాత ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు, మళ్ళీ నెక్స్ట్ డే ఈరోజు ఆమెకి అయింది, రేపు నాకు అవ్వచ్చు, తర్వాత ఎల్లుండి ఇంకొకరికి కూడా అవ్వచ్చు. ఇలాగే మా దాంట్లో మర్డర్లు అవుతానే ఉన్నాయి. మేము ఎవరో కడుపులో పుడుతున్నాము, మేము ఎక్కడో బతుకుతున్నాము, అనవసరంగా దౌర్జన్యంగా మా డబ్బులు లాక్కొని వాళ్ళు వాళ్ళు చెప్పి వరకు హింసిస్తున్నట్టు నాకు ఇప్పుడు తెలిసిందండి. చాలా వరకు హింసిస్తున్నట్టు తెలిసింది. ఒక్కొక్కరిని బ్లేడ్ తోటి కోయడము, వాళ్ళని సిగరెట్ తోటి కాల్చడము, వాళ్ళని కొట్టడం, అసలు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే మనుషులు లేకుండా మనుషుల రూపంలో మృగాలు లేక ప్రవర్తిస్తున్నా. మేము కంప్లైంట్ ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నాం, అన్ని చేస్తున్నాం. గవర్నమెంట్ పట్టించుకుంటలేదు, పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేదు, మరి ఎట్లా మా బతుకులు ఎట్లా? కుక్క సావుగానే మంచిగుంటది, అట్లా చంపేసిర్రు ఆమెని, ఎట్లా హింసిచ్చు కావచ్చు? ఆమె ప్రాణం కోసం కాపాడనికి ఎట్లా అది తల్లారి వచ్చు? ఆమె మనం చూస్తేనే మనకు బాధ అనిపిస్తుంది. అది చచ్చిపోయింది ఆమె జరిగిన వాళ్ళకి ఎవరికి అవుతుంది వాళ్ళకి తెలుస్తుంది బాధ, మనం చెప్పుకుంటే కాదు. ఈ పోలీసు వాళ్ళు ఎన్ని కంప్లైంట్లు తీసుకుంటారు కానీ ఎవరికి రిపోర్ట్ తీసుకోరు, ఏం తీసుకోరు, చూడు పరిష్కారమే లేదు. కంప్లైంట్ తీసుకుంటారు కదా, దానికి ముందుకు అయితే అసలు ప్రొసీడ్ కాదు, జరగలేదు. అక్కడ ఎవరికి ఇంతవరకు ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు. మీరు ఇచ్చిన కేసులో ఏం జరగలేదు, న్యాయం జరగలేదు, న్యాయం జరగలేదు కాబట్టి ఈరోజు ప్రాణం పోయింది కదా, న్యాయం జరగలేదు కాబట్టి దాకా ప్రాణం పోయింది కదా.